మిమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు అనేది మేము సూటి ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏదో చెప్తా ఉన్నాడు, మీ భవిష్యత్తు నా గ్యారంటీయా? ఏంటది మీ భవిష్యత్తు నా గ్యారంటీ అంటే? ఏం పెట్టి గ్యారంటీ ఇస్తావు? నీ కొడుకునే నువ్వు గెలిపించుకోలేకపోయావు మంగళగిరిలో, ఏం గ్యారంటీ ఇస్తావు? ఏం పెట్టి చేస్తావు అనేది ఒక ప్రణాళిక ఉండాలి కదా. నీకు 2014 నుంచి 19 దాకా ఆల్రెడీ చేసేసావు, చేసినప్పుడు నువ్వేం చేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు మీరేం చేయలేకపోయారు. ఇవాళ ఒక దత్తపుత్రుణ్ణి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పెట్టుకుని మళ్ళీ ఏదో రకంగా ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమము చేస్తూ ఉన్నారనేది ఇవాళ వాస్తవమైన విషయంగా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, ప్రత్యేక హోదా ఏమైంది, ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఈ 4 సంవత్సరాల్లో అని ప్రశ్నించవచ్చు. వాస్తవమే, ప్రజలకున్న ఆలోచనే ఇది. కాకపోతే నేను చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా, మనము ప్రభుత్వంతో లేము. 2019 నుంచి ఇవాళ 2023 సంవత్సరం, ఇవాళ బీజేపీకి అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి ఏ రాష్ట్రంతో కూడా సంబంధం లేకుండా, ఏ పార్టీతో కూడా సంబంధం లేకోకుండా వాళ్ళు గవర్నమెంట్ని నడిపించే కార్యక్రమం వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ వాళ్ళతో సఖ్యతగా ఉంటూనే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ని సజావుగా నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అటు పోలవరం ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే మొన్న రీసెంట్గా విడుదల చేసిన నిధులైతే కానివ్వండి, మొన్న రెవెన్యూ డెఫిసిట్ 10,000 కోట్లు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. నేను ఇదే సూటి ప్రశ్న, మీరు 4 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పుడు ఏమి గాడిదలు కాశారని అడుగుతూ ఉన్నా. కనీసం ఇంత పెద్ద మొత్తము 10,000 కోట్ల రూపాయలు తెచ్చిన సందర్భం మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్య కింద ఉన్నప్పుడు తేగలిగారా అని అడుగుతూ ఉన్నా. ఇవాళ జగనన్న ఎన్డీఏ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమేం భాగస్వామ్యం కావు, అయినా కూడా 10,000 చిల్లర కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఈ 9 సంవత్సరాల్లో తేలేనిది ఇవాళ తేగలిగాము. అంటే అది కేవలము ముఖ్యమంత్రి గారి యొక్క అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ఇవన్నీ కూడా సాధించుకునే సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా పోలవరం సంబంధించి కూడా సుమారుగా 16,000 కోట్ల రూపాయలు అంటే 12,000 కోట్ల రూపాయలు వస్తూనే ఇంకా 2వ దఫా కింద ఇంకొక 16,000 కోట్ల రూపాయలు తెచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. ఇది ఒకటే కాకుండా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటొకటిగా సాధించుకుంటా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారి వల్లనే సాధ్యమవుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించమని కోరుతాం. రేపు 2024లో కూడా నిజంగా దేవుడి దయవల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వము ఏర్పడాలి. ఆ రోజు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంకిత భావం ఉంది, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సామర్థ్యము, పట్టుదల, ఆ తపన, తృష్ణ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎంతసేపు కూడా వాళ్ళ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి 4 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి నువ్వేం చేశావు, మళ్ళీ నీ భవిష్యత్తు మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ అనే మాటలు ఏ రకంగా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారనేది ఇవాళ తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? 4 సంవత్సరాలు ఏం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. మీరు మాట్లాడే మాటలకి, ఇవాళ మాట్లాడే మాటలకి, నిన్న మాట్లాడిన మాటలకి ఏ రకమైన పొంతం లేకుండా ప్రజలను అందరినీ కూడా అయోమయంలోకి పంపించే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. మన పిల్లల భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎదుగుదల గురించి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు.
అవకాశం దొరికినప్పుడు అల్లా కూడా ఏదో ఒక రకంగా మనము ఇప్పుడు ఉన్న ప్రస్తుత తరుణంలో సాధించుకుంటున్నాం అనేది వాస్తవమైన విషయాన్ని ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా రేపు 2024 లో కూడా నిజంగా గాడ్ బ్లెసెస్ us విత్ నంబర్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి నంబర్స్ తగ్గి ఖచ్చితంగా మన అవసరము ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చే ఏకైక వ్యక్తి ఏకైక మనగాడు मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా గానివండి వాళ్ళ తాలూకా ఆలోచనలు వాళ్ళ ఎజెండాలు ఆ yellow media ఎజెండాతో ప్రజలను అందర్ని కూడా నట్టేటి ముంచే వ్యక్తులు వీళ్ళే అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ yellow media ఈ పవన్ కళ్యాణ్ గారు తప్పితే వేరే వాళ్ళు కాదనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు नूट की 100% मन आंध्र प्रदेश की संबंधी केन्द्र दी निधु साधने वास्तव विषय प्रजान गमन कोरता इदे राजमहेंद्रवर की संबंधी इवा मन चूस्ते डेवलपमेंट दूसरी राजमंड्री नगरा विविध प्लेस नीचे वच्चिवा राजमंड्री आना आश्चर्य विधा